బావా, నీకు ఇష్టమని సున్నుండలు తీసుకొచ్చాను. కృష్ణ, నీకు ఇష్టమని చిల్లిగారు వండుకొచ్చాను. ముందు నా సున్నుండ తిను బావా. ముందు నా చిల్లిగారిని రుచి చూడు కృష్ణ. నేను నీ పెద్ద భార్యని, ముందు నాదే తినాలి. నేనే నీ గారాలు పెళ్ళాన్ని, ముందు చిల్లిగారిని తిను. ఇరుకింట్లో ఇద్దరు పెళ్ళాల మధ్య ఇరుక్కుపోయాను. ఏడుకొండలవాడా, నీకిద్దరు భార్యలు ఉన్నా నువ్వు దేవుడివి, నేను మానవుణ్ణి. ఎలాగైనా నువ్వే నన్ను కాపాడాలి స్వామి. పెద్ద భార్య పద్మావతి పక్కనే ఎప్పుడు ఉంటావు కదా స్వామి, పెద్ద భార్యగా నాకు న్యాయం చేసు స్వామి. పెద్ద భార్య పక్కనే ఉన్నా ముద్దుల భార్యగా అలివేల మంగమ్మనే ఎప్పుడు చూస్తుంటావు. ముద్దుల భార్యగా నాకు న్యాయం చేయి స్వామి. నా సున్నుండ ఎంత పెద్దగా ఉందో చూడు బావా. నా చిల్లిగారు ఎంత మెత్తగా ఉందో చూడు కృష్ణ. దాని చిల్లుగారు ముట్టుకుంటే ఊరుకోను. దాని సున్నుండ మీద చేయి వేస్తే నేను ఊరుకోను. ఉండవే నీ పని చెప్తా. ఉండవే నేను నీ పని చెప్తా. ఏం చేస్తావే? ఏం చేస్తానా? చీపురు కట్టతో నాలుగు తగిలిస్తే అప్పుడు తెలుస్తుంది. అప్పడాల కర్రతో ఒకటిస్తే నీకు తెలుస్తుంది. రావే, నువ్వు రావే. నిన్ను శ్రీహరి. ఓ వెంకటేష, శ్రీనివాస, నువ్వే ఇద్దరు భార్యలతో తట్టుకోలేకపోయావు, నేనెంత స్వామి. అమ్మా, అసలే మన కళ్ళు అటు ఇట ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే మన కళ్ళు ఇంకెట్టిపోతాయా? మనకెందుక. ఏం తిని పెంచుతున్నావు బావా? నీ బాడీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది. అరటిపళ్ళు పాలు అయినా నీకు తెలియని బాడీ కాదుగా కృష్ణ. నీ బాడీ చూస్తుంటే నాకు నీతో కబడ్డీ ఆడాలనిపిస్తుంది. ఏంటి నువ్వు వాడేది? ఆటేసుకున్నా పాటేసుకున్నా ఆఖరికి వాటేసుకున్నా నేనే వేసుకోవాలి. నీకంత సీన్ లేదు, కృష్ణ నావాడు. నాకు ఆల్రెడీ మొగుడు. నావాడు 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 కాదు. సోపు నీది, వీపు నీది, నా మనసును ఇద్దరు కలిసి పంచుకున్నట్టే నా స్నానాన్ని కూడా ఇద్దరు కలిసి పంచుకోండి. కమాన్ కమాన్. ఈ నెల 60 లీటర్ల పాలు, 20 కేజీల చికెన్, ఖర్చు ఎక్కువ వచ్చింది. ఏంటి చెప్పు. హ్యాపీ బర్త్డే టు యు బావా. థాంక్ యూ వెరీ మచ్. నేను మర్చిపోయానే. మర్చిపోతావయ్యా, అన్నీ మర్చిపోతావు. ఎందుకంటే నీకిద్దరు పెళ్ళాలతో సంసారం చేయడానికి టైం సరిపోతోంది. సిగ్గుపడింది చాలు గాని, పద నీ ఇద్దరు పెళ్ళాలతో కలిసి గుడికెళ్ళి అర్చన చేయించుకొద్దాం. సారీ ఆంటీ, నేను రాను, నాకు ఆఫీసులో పనుంది. ఎవరు రానక్కర్లేదు, నేనే గుడికెళ్ళి నా పేరు మీద అర్చన చేయించుకుంటాను. నువ్వు ఒంటరిగా వెళ్తేనే ఊరుకుంటానా? నా ఇద్దరు కూతుళ్లతో కలిసి జంటగా వెళ్ళాలి, అది కూడా నేనే దగ్గరుండి వెంకటేశ్వర స్వామి గుడికి తీసుకువెళ్ళాలి. అమ్మాయిలు ఇద్దరు పట్టు చీరలు కట్టుకొని రెడీ అవ్వండి. ఏడుకొండలవాడా, నువ్వే రక్షించాలి. చెప్పండి అమ్మా. పూజారి గారు, వారిద్దరి భర్త పేరు మీద అర్చన చేయించండి. మీ భర్త పేరు చెప్పండి అమ్మా. కృష్ణ. మీ భర్త పేరమ్మా? కృష్ణేనండి. ఏమిటి, ఈవిడ భర్త పేరు కృష్ణే, ఆవిడ భర్త పేరు కృష్ణేనా? అవునండి, ఇద్దరి భర్త పేరు కృష్ణే. అంటే మీకిద్దరు భార్యల? భార్యలు కూడా మీకెందుకండి, ఈరోజు నా బర్త్డే, నా పేరు నచ్చిన చేయండి. ఆ ఏడుకొండలవాడికి ఇద్దరు భార్యలు, ఆ పరమశివుడికి ఇద్దరు భార్యలు, ఇద్దరు భార్యలతో దేవుళ్ళే వేగలేకపోతున్నారు. నువ్వెలా వేగుతున్నావో.
అబ్బా, సూదులు దారం ఎక్కించడానికి సత్తనాన్న, పెళ్ళైనా చేసుకుంటే దారం ఎక్కించడానికైనా పండుకోవచ్చునా? మనకు ఒక పిల్లలు ఉన్నాయదా, ఆ కృష్ణగారులాగా నాకు ఇద్దరు పిల్లలు ఉంటేనా? రండి త్వరగా కుట్టండి ఎవరో ఒకళ్ళు. ఆ దారం ఇటివో, నేను కుడతాను. ఆ సూది నాకివ్వు, నేను కుడతా. నీకు కిచెన్ లో పనుంది కదా, నువ్వు వెళ్ళు, నేను కుడతాను. నీకు ఆఫీస్ వర్క్ ఉందిగా, నువ్వు వెళ్ళు, నేను కుడతా. ఇదిగా కుట్టడం సంగ తర్వాత ముందు సూదుల దారం ఎక్కించండి. ముందు సూదుల దారం ఎక్కించు, నేను కుడతాను. సూదుల దారం ఎక్కించడం అంటే పప్పులో ఉప్పు వేసినట్టు కాదు, ఎలా పడితే అలా దూరదు, దానికి టెక్నిక్ కావాలి, టెక్నిక్. నా వల్ల కాదు, నువ్వే దారం ఎక్కించు. మీరిద్దరు నా కళ్ళలో చూడండి, నిమిషంలో ఎక్కిస్తాను. కళ్ళలో చూడండి, నువ్వు కూడా, నువ్వు చూడండి. ఎక్కించాను. మరి ఏమనుకున్నారు, నువ్వు సూది తీసుకో, నువ్వు గుండి తీసుకో, కుట్టండి, కుట్టు. అయిందా? సారీ కృష్ణ, నొప్పిగా ఉందా బాబా? మంటగా ఉంది. నడవండి సార్, కరెంట్ బిల్. ఏంటి ఈ నెల తక్కువ వచ్చింది? అదే సార్, నాకు ఆశ్చర్యంగా ఉంది. చూసావా, నేను వచ్చాక డబ్బులు చాలా ఆదా అవుతుందా? అదేం కాదు, ఇప్పుడు మేడపైనేగా పడుకునేది అందుకని. మీరు అదృష్టవంతులు సార్, ఒక భార్యతో సతమతం అవుతున్న ఈ రోజుల్లో ఇరుకింట్లో ఇద్దరు పిల్లలతో ఎలా అడ్జస్ట్ అవుతున్నారో ఇప్పుడు అర్థమైంది సార్. ఇప్పుడు అర్థమైందిగా, వెళ్ళు. ఇద్దరు పిల్లలంటే ఇద్దరు పిల్లలు, ప్రతి వాడికి లోకం అయిపోయి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుర్తుపట్టలేదా, నేను కడుపు నొప్పి డాక్టర్ని. ఓహో, కడుపు నొప్పి డాక్టర్ ఏ అన్నారు కదూ, నేను ఆ ఏ అన్నారు అనుకున్నాను. అయినా ఇప్పుడు కడుపు నొప్పి ఎవరికి లేదుగా. భలే జోకులేస్తారు సార్. ఏమా, కడుపు నొప్పి తగ్గిందా? తగ్గిందండి. ఆవిడెవరు? ఆవిడ మా ఆవిడ. మరి ఈవిడ? ఈవిడ మా ఆవిడ. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈవిడ మొగుడు నేనే, ఆవిడ మొగుడిని నేనే, ఆవిడ ఈవిడ, ఈవిడ ఆవిడ. ఈసారి కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఆవిడ ఈవిడ, ఈవిడ ఆవిడ. ప్రతి వాడికి లోకం అయిపోయింది. యాక్టర్ అవ్వాలనుకున్నాను, పొరపాటున డాక్టర్ అయ్యాను. ఏం కాదులే, వదిలే బావా. వదిలేస్తే నువ్వే బాధపడతావు. పని మధ్యలో వదిలేయటం మగాడి లక్షణం కాదు. అబ్బా వద్దు బావా, నొప్పిగా ఉంది. ఉండు, కాసేపు ఓర్చుకున్నావు అంటే నొప్పి మాయమైపోతుంది. చిచి, పట్టపగలు పట్టపగ లేకుండా కాపురం చేస్తున్నారు. బావా ముందు నలకతి, నా కళ్ళు మండుతున్నాయి. అయిపోయింది అయిపోయింది, ఒక్క నిమిషం. కనీసం తలుపులు వేసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదు. అమ్మయ్యా, నా పని అయిపోయింది. వచ్చేసిందా? నా నాలుగు పెడితే ఎలాంటి నలకైనా సరే బయటికి రావాల్సిందే. నలక సంగతి దేవుడు ఎరుగు, ముందు నా పని అయిపోయింది బాబు. నలక నడ్డం పెట్టుకుని నలుపుకున్న చాలు. కంట్లో నలక పడితే ఆ బాధ కన్నవాళ్ళకి తెలుస్తుంది, లేదా కట్టుకున్న వాడికి తెలుస్తుంది, అయినా నీకేం తెలుస్తుంది? రజిత, ఏంటిది చిన్నపిల్ల? చాలు, నీ నాటకాలు చాలు, నువ్వు చేసిన మోసం చాలు. అసలు సుజాత ఎవరు తెలుసా? ఐ డోంట్ బిలీవ్ యు. రజిత ప్లీజ్, నేనేం చెప్పినా నువ్వు నమ్మేలాలి, దానికి కాలమే సమాధానం చెప్తుంది. ఓకే. మనిద్దరిని ఇలా రజిత చూస్తే బాగోదు. వెళ్దాం పద, చాలా టైం అయిపోయింది, రా. రజిత, నీకు టెలిగ్రామ్ వచ్చింది, మీ అమ్మకి సీరియస్ గా ఉన్నా అంటే బయలుదేరు. పరిస్థితుల్లో నువ్వు ఒంటరిగా వెళ్ళడం బాగదు, నీకు తోడుగా మీ ఊరొద్దాం. అక్కర్లేదు, నేను వెళ్ళగలను. రస్తా, నేనేం చెప్పినా నువ్వు వినే స్థితిలో లేవు, కానీ అమ్మ జాగ్రత్త. ఈ డబ్బులు ఉంచు.
ప్లీజ్ నా మాట విను. తీసుకోమంటుంటే ఇది మెలిక్కుట్టే. అమ్మా రామ్మా. అమ్మా నీకు హార్ట్ అటాక్ అని? నాకే మైరవే, నీ క్షేపంలో ఉన్నానమ్మా. మరి ఆ టెలిగ్రామ్? ఓహో అదా, నీకు మంచి పెళ్లి సంబంధం చూసావమ్మా. టెలిగ్రామ్ ఇస్తే గానీ నువ్వు రావని ఎన్నిసార్లు చెప్పాను నాకు అప్పుడే పెళ్ళొద్దని. ఏ వయసులో జరగవలసిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నీ మొండి పట్టుదల వదిలి మా మాట వినమ్మా. చూడు రజిత, మంచి సాంప్రదాయం, కుర్రాడు లక్షణంగా ఉన్నాడు, ఆస్తి అంతస్తు కూడా ఉన్నవాడు. ఇటువంటి సంబంధం మళ్ళీ రమ్మన్న రాదు రజిత. నువ్వు ఈ సంబంధం కాదనకమ్మా, మేమేం చేసినా నీ మేలు కోరేచేస్తాం కదమ్మా. బాగా ఆలోచించమ్మా. ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. పెళ్లి కొడుకు ఫోటో చూడలేదుగా, చూద్దూ గనరా. అవసరం లేదు, మీకు నచ్చితే నాకు నచ్చినట్టే. ఏమండి మన అమ్మాయి పెళ్లికి ఒప్పుకుందండి. భగవంతుడా, అమ్మవారి దయ వల్ల అంతా అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా సంబంధం, పైగా పైసా కట్నం అక్కర్లేదన్నారు. అంతా మన అమ్మాయి అదృష్టం అండి. పెళ్ళి కళ్యాణ మంటపంలో జరిపిద్దాం. ఈరోజే శుభలేఖలు అచ్చు వేయిస్తాను.